ఇక సిటీలో ఇవాళ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం దాకా ఎండలు మండిపోగా సాయంత్రం వెదర్ కూల్ అయింది. ఒకేసారి దట్టమైన మబ్బులు కమ్ముకొని చీకటిగా మారింది. సాయంత్రం 5 నగరాన్ని చిమ్మ చీకటి కమ్ముకుంది. ఈదురు గాలులకు కొన్ని చోట్ల చెట్లు పడిపోయాయి. సాయంత్రం ట్రాఫిక్ జామ్ అయింది. గ్రేటర్ హైదరాబాద్ లో మధ్యాహ్నం వరకు దంచి కొట్టిన ఎండ సాయంత్రం కనిపించకుండా పోయింది. సాయంత్రం 5 సిటీని చీకటి కమ్మేసింది. దట్టమైన మబ్బులు కమ్ముకొని ఈదురుగాలులు వీచాయి. కాసేపటికి నగరమంతటా భారీ వర్షం పడింది. జేహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా ఎల్బీ నగర్ ప్రాంతంలో 4.5 వర్షపాతం నమోదైంది. ఇక మిగతా ప్రాంతాలైన సేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, పటాన్ చెరువు, ఎల్బీ నగర్, ఉప్పల్, కాప్రా, అల్వాల్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, కూకట్పల్లి, ఖైరతాబాద్, పాతబస్తీ ప్రాంతాల్లో కూడా వర్షం పడింది. కొన్ని చోట్ల ఈదురుగాలులకు పెద్ద పెద్ద చెట్లు నేల కొరిగాయి. అంబర్పేట్, లంగర్ హౌస్, సికింద్రాబాద్, లాలాపేట్, కాప్రా, సనత్ నగర్ ప్రాంతాల్లో చెట్లు పడిపోయాయి. లాలాపేటలో ఓ కారుపై భారీ చెట్టు పడిపోవడంతో కారు ధ్వంసమైంది. ఇక ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, సనత్ నగర్, హైదర్గూడ, ఖైరతాబాద్, అమీర్పేట్, పంజాగుట్ట, చాంద్రాణిగుట్ట ఫ్లైఓవర్ దగ్గర, బహదూర్పుర, ఎంజే మార్కెట్ ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లేవాళ్లు గంటల తరబడి ట్రాఫిక్లోనే ఇరుక్కుపోయారు. నగరంలో కురిసిన వర్షానికి బల్దియా అధికారులు అలర్ట్ అయ్యారు. మాన్సూన్ బృందాలు, ఎమర్జెన్సీ టీంలు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ను అప్రమత్తం చేశారు. సరికిళ్ల వారిగా టీంలను అందుబాటులో ఉంచి సహాయక చర్యలు చేపట్టాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ దానకిషోర్ ఆదేశించారు. జోనల్, డిప్యూటీ కమిషనర్లతో పాటు ఇంజనీరింగ్ అధికారుల ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు బల్దియా సిబ్బంది.